విశాఖలో దారుణం జరిగింది. ఓ స్టార్ హోటల్లో పనిచేస్తున్న యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. హోటల్లో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా శ్రీధర్ అనే యువకుడు మరో వ్యక్తితో కలిసి ఆమె కారును వెంబడించి పట్టుకున్నారు. తమతో రావాలని లేకపోతే చంపేస్తానని బెదిరించారు. అనంతరం ఆ యువతికి మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత అదే హోటల్ సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు. అయితే శ్రీధర్ కూడా అదే హోటల్లో పనిచేస్తూ 2 నెలల క్రితమే జాబ్ ను వదిలేశాడు. షాక్ నుంచి తేరుకున్న యువతి 5 రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవి, 5 రోజుల తర్వాత బాధితురాలు ఫిర్యాదు చేసింది అంటున్నారు, అసలు ఎవరామే? సతి, పార్క్ హోటల్లో 5 రోజుల క్రితం ఒక ఉద్యోగిని పైన, పార్క్ హోటల్లో పనిచేసిన ఒక ఉద్యోగిని పైన అత్యాచారం జరిగినట్టుగా పోలీసులకు ఫిర్యాదు అయింది. అయితే బయట ఆమెతో కొంతకాలంగా పరిచయం ఉన్న వ్యక్తే ఈ ఘటనకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ ఫిర్యాదుకు సంబంధించి పోలీసులు అధికారికంగా ఎలాంటి వివరాలను వెల్లడి చేయటం లేదు. కానీ మనకున్న సమాచారం ప్రకారం 370B 342 కింద త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బాధితురాలు సమాచారం వరకు ఎవరైతే శ్రీధర్ అనే వ్యక్తి ఉన్నాడో అతను తనకు పరిచయస్తుడు. కొంతకాలం పాటు వీళ్ళందరూ కలిసి అదే స్టార్ హోటల్లో విధులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే 5 రోజుల క్రితం బాధిత మహిళను కార్లు తీసుకెళ్లి మద్యం తాగించి అత్యాచారం చేశారు. ఆయనతో పాటుగా ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు. మొత్తంగా ఈ గ్యాంగ్ రేప్ కి సంబంధించి ఇద్దరు వ్యక్తులు ఆమె మీద అత్యాచారానికి వాళ్ళు మధ్య మధ్యలోనే ఈ ఘటన జరిగినట్టుగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసి ఈ కేసును రిజిస్టర్ అయిన తర్వాత పోలీసులు అధికారికంగా గ్యాంగ్ రేప్ జరిగిందా లేదా అనే దాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అయితే ఈ పూర్తి వివరాలను వెల్లడించడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి త్రీ టౌన్ పోలీస్ అందుబాటులో లేని కారణంగా మరింత సమాచారం రావటం ఆలస్యం అవుతుంది. రైట్ రవి, థ్యాంక్ యూ.